सर विषय राष्ट्र प्रजी आ रोजना उम्मीद आंध्र प्रदेश राजधानी का हैदराबाद परिपाल अभिवृद्धि मत हैदराबाद मिगल प्रांताल विस्मरी वाल उम्मीद आंध्र प्रदेश नीचे तेलंगा राष्ट्र विन तरह आंध्र प्रदेश राजधानी एक् आलोचन मरी आ रोज अमरावती अमरावती वाला दादापू 600 किलोमीटर वैजाग् मरी 400 किलोमीटर पैन कर्नूल प्रांत अभिवृद्धि चंदे अवकाश लेदी आलोची मरी आना 2019 वैएस जगनमोहन रेड्डी गारु ज्युडिशियल राजधानी का कर्नूल मरी आर्थिक राजधानी का विशाखपट्टनानी अंटे मूड प्रांताल अभिवृद्धि चेयडं द्वारा भविष्य में एदैना विभजन जरिगिते प्रांत अभिवृद्धि चेंदने आलोचन विधानं अयिंदि अदी काकुंडा आ रोजुन आंध्र प्रदेश राजधानी कृष्णा जिल्ला नूजूडु प्रांतंलोनि गुडिवाड एरियालोनि चंद्रबाबु नायडु गारु प्रजल्नि मब्बिपेट्टि अमायक रियल एस्टेट व्यापारुल्नि नूजूडु गुडिवाड प्रांतंलो भूमुलु कोनिपिच्चि वारु पूर्तिगा नाशनं कावडानिकि वारु आत्महत्यलु चेसुकोनि कारणकुडु अयिन అదే రోజున ఎక్కడో అనంతపురంలో ఉండే పరిజల సునీత గారితో పయ్యావల కేశవ గారితో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో దేవినేని ఉమా గారితో ఇన్నో భూములు కొనిపించారు. వాస్తవం ఆడుకుందాం. నేనైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని. మీరు సాధారణ జనాలను ఆడి తెలుసుకోండి. గుండూరు చెందిన దూళ్ళపల్లి నరేంద్ర ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యే గెలిచాడు. గుండూరులో మొన్నే ఓడిపోయాడు. ఆయన కొనుక్కున్నారంటే ఎవరు ఆక్షేపించరు. ఎందుకంటే ఆయన విజయవాడ దగ్గరలో ఉంటాడు, కొనుక్కోవచ్చు. అలా కాకుండా మురళీమోహన్ జైబెరి కన్స్ట్రక్షన్ అధినేత మురళీమోహన్ గారితో ఆ రోజు మీరు హైదరాబాద్లో హైదరాబాద్ డెవలప్ చేసిన సందర్భంలో నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్ అభివృద్ధి కారణం నేనే అని చెప్పే సందర్భంలో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దాదాపు 60 కిలోమీటర్ల పరిధిలో మీరు మురళీమోహన్ గారికి వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని తక్కువ రేటుకి ఇవ్వడం జరిగింది. అలాగే మీ వర్గాన్ని మీకు చెందిన మనుషుల్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే మీరు అమరావతి ప్రాంతంలో ముందుగా మీరు అందరితో భూములు కొనిపిచ్చి అక్కడ పెట్టారు. అంతమంది ఎక్కడ ఉండండి, రెండు పంటలు పండితే మూడు పంటలు పండితే అమరావతి ప్రాంతంలో ఎకరం 45 లక్షలు 50 లక్షలు ఉంది. అమరావతి రాజధాని అన్న తర్వాత దాదాపు 3.5 కోట్లు 4 కోట్లకు వెళ్ళింది. మీరు ఈ 5 ఏళ్ల కాలంలో అమరావతిని మీరు పూర్తి స్థాయిలో ఎందుకు రాజధానిగా నిర్మించలేకపోయారు? నాకు సింగపూర్ కంపెనీలు ఉన్నాయి, జపాన్ కంపెనీలు ఉన్నాయి, నా కోసం బిల్ క్లింటన్ వస్తాడు, నేను ఫోన్ చేస్తే ఇంకోళ్ళు వస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేవలం తన మనుషులు తన సామాజిక వర్గ అభివృద్ధి కోసం మాత్రమే అమరావతి రాజధానిగా చేశాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులను వెనక్కి తీసుకోవడానికి విషయ కారణం ఏమిటంటే టెక్నికల్ గ్రౌండ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయే ప్రమాదం ఉంది. ఈ పిల్లలో చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సరైన అడ్వకేట్లు లేకపోవడం వలన చాలా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోతుందని. తప్పండి, అమరు తప్పు. మీరు వ్యవస్థను మేనేజ్ చేసి జడ్జిల్ని మీ అనుకూలన జడ్జిల్ని మీరు వాడటం వల్ల ప్రతి దాంట్లో కూడా మీరు నిక్కొస్తున్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చర్చించుకున్నారు, మూడు రాజధానులు జగన్ గారు వెనక్కి తీసుకున్నారు, ఏంటిది ఏం జరుగుతుందని. 15 రోజులు చూడండి అసెంబ్లీ సాక్షిగా. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా సరే రాష్ట్రానికి సంబంధించి చర్చ తీర్మానం అసెంబ్లీలో జరగాలి కాబట్టి అసెంబ్లీలోనే 15 రోజుల లోపలే విశాఖపట్నం ఏకైక రాజధానిగా లేక ఒంగోలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని ఏర్పడుద్ది. అవకాశం ఉంటే మన నూజు ఒకటి రాజధాని అవ్వాలి మనం కోరుకోవాలి. అంతేగాని చంద్రబాబు గారు చెప్పినట్టు జరగదు. మీరు న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర చేస్తున్నారు కదా, అప్పుడు అమరావతి టు ఆఫ్ఘనిస్తాన్ యాత్ర చేసినా కోర్టులో మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, ఒకటే రాజధాని ఉంటుంది. చేయండి, అమరావతి టు ఆఫ్ఘనిస్తాన్ యాత్ర చేయండి. ఇది మాత్రం జరగదు. రాజధాని విజయవాడలో అమరావతి ఏరియాలో ఉండడం అనేది జరగదు. ఇది వైజాగ్ త్వరలో వెళ్ళిపోద్ది లేదా ఒంగోలు అవకాశం ఉంటే నూజివీడు. ఇది వాస్తవం విషయం సార్. మీరు నన్ను కాదు, సాధారణ నేను వైసీపీ కార్యకర్తని, నేను జగన్ గారే మాట్లాడతా. ఆ రోజున చంద్రబాబు గారు నూజివీడు ప్రాంతంలో రాజధాని అన్నప్పుడు నూజివీడు శాసనసభ్యులు శ్రీ మేఘా వెంకట ప్రతాపరావు గారు నూజివీడు ప్రాంతంలో ఎన్నో వేలాది ఎకరాలు అటవీ భూమి ఉంది, ఇక్కడ రాజధానికి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా జనాల్ని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే